సమాచారం వార్తలు సహసమర్పిస్తున్న వారు ఇక్ఫై గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అందరికి నమస్తే. ఈ రోజు కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగాల హెడ్లైన్స్. స్టూడెంట్స్ లేక ఖాళీగా ఉన్నది స్కూలు, గోడలకు పాఠాలు చెప్పుకోవాల్సి వస్తున్నదట సారు. సమస్య తీర్చుకునే తందుకు పంచాయతీకి ఎక్కిన అంజలి. నన్ను రీజన్ లేకుండానే వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు అని. 17 మందికి పంగనామం పెట్టిన పిల్ల, నలుగురుతోటి తాళి కట్టించుకున్నది మెడల. సపోర్ట్ స్మాల్ బిజినెస్ అంటున్న సోను, ఖాళీ దొరికితే కలుస్తున్నాడు చిరు వ్యాపారులను. పడుకున్నోళ్ల మీద నీళ్లు జల్లి లేపిన పోలీసు, ప్రయాణికుల మీద ఎందుకో సారికింత అక్కసు. ఇవాళ చెప్పిన పాఠాన్ని రేపు చదువుకరమ్మని చెప్పాలి. నడిమిట్ల పోరలు గిట్ల లొల్లి చేస్తే గద్రాయించి దారులకు తేవాలి. ఇప్పటి వరకు అందరు పంతులు అట్లనే చేస్తున్నారు కదా, కానీ ఈడో పంతులు కూడా గట్లనే చేద్దాం అనుకున్నాడు, కానీ చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాడు. అసలు స్కూల్లో కూసోలేకపోతున్నాడు. అరే అదేంది అంటారా, బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి, కుర్చీలున్నాయి, బెంచీలున్నాయి, బుక్కులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. చదువు చెప్పేటందుకు ఇగో ఇక్కడ చక్కదనల సారు కూడా ఉన్నాడు, కానీ ఏ క్లాస్లో చూసినా ఖాళీయే. ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు పిల్లలు. భూతద్దం పెట్టి చూసినా కనబడరు. అంతేందుకు, రిజిస్టర్లో పేర్లే ఉండవు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రాజ్ఖాన్ పేటలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత స్కూల్లో. అసలేంది సార్, మీరు ఒక్కరే ఉన్నారు, పిల్లలు బడికొస్తలేరా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే, గత సంవత్సరం 9 మంది పిల్లలు విద్యార్థులు ఉండేవారు. 9 మంది విద్యార్థుల్లో 5వ తరగతి నుంచి 6వ తరగతి పోయేవారు 4 పిల్లలు అయితే, వాళ్ళు ఇక్కడ తెలుగు మీడియం చెప్తున్నాం కాబట్టి స్టాఫ్ లేరు కాబట్టి ఇంగ్లీష్ మీడియం అని మాచారెడ్డి హై స్కూల్కి, గవర్నమెంట్ హై స్కూల్కి పోవడం జరిగింది. ఇన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. పిల్లలు ఎవ్వరు లేరని 5 పంతులల్లో 4 డిప్యూటేషన్ మీద వేరే మండలాలకు పంపితే ఈసారి ఒక్కడే ఉన్నాడట. ఆయనతో పిల్లలు ఎవ్వరు రాకుంటే ఈసారిను కూడా ఎడికైనా పంపేటట్టు ఉన్నారు. పిల్లలను సర్కారు బడికి పంపాలి, లేకుంటే ఆయనతో ఈ స్కూల్ను ఎత్తేసినట్టు ఉన్నారని ఊరోళ్ళంతా బాధపడుతున్నారు. కానీ చూడుండ్రి, తెలంగాణలో కొన్ని దిక్కుల్లో ఈ స్కూళ్లకు ఎసువంటి సిచ్యువేషన్లు వచ్చినాయో. ఇక దీని మీద ఎసువంటి నిర్ణయం తీసుకుంటారో కానీ ఊరికి బడి లేకుండా పోతే కలే ఉండదని ఊరోళ్ళంతా బాధపడుతున్నారు. ఉగాండ దేశంలో హెర్బర్ట్ బైట్ వబావో అనే టైనను వాట్సాప్ గ్రూప్ల నుంచి లెఫ్ట్ చేసినందుకు కోర్టు పోయిందట. దాంతో ఆయనకు అడ్మిన్గా చేసినట్టే చేసి మళ్ళీ కొత్త గ్రూప్ పెట్టిరట. పాపం ఆయన ఎంత ఫీల్ అయిందో ఏమో. ఇగో సేమ్ అసౌంటి ప్రాబ్లమే మన అంజలికి వచ్చిందట. అంజలి, 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 చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఊగిపోయింది చాలు, జర స్టడీగా నిలబడి ప్రాబ్లం ఏంటో చెప్పు. నా ఎమోషన్ ను కంట్రోల్ చేయకు వాణి, కంట్రోల్ చేయకు. అడ్మిన్ మామలు వేసిన కనిపించని సంఖ్యలతోని, వాట్సాప్ గ్రూపులో కనిపించే సూటిపోటి మాటలతో, కంటికి కనిపించని ఓ ఉక్రెయిన్ యుద్ధమే చేస్తున్నా యువర్ ఆనర్, యుద్ధమే చేస్తున్నా. ఇంతకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నీ తరపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? నేనిప్పుడు ఒంటరిని. నన్ను అందరూ వాట్సాప్ గ్రూపుల నుంచి రిమూవ్ చేశారు యువర్ ఆనర్, రిమూవ్ చేశారు. అందుకే అందుకే నా కేసు నేనే వాదించుకుంటాను. ఇంతకు కేసు ఏంటి? నన్ను రీజన్ లేకుండానే వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు అని. వాట్ ఇస్ సిల్లీ మ్యాటర్, దానికోసం నువ్వు ఇక్కడి వరకు వచ్చావా? నువ్వే కదా రమ్మంది. కేసులో డెప్త్ ఉంటది కావచ్చు అనుకున్నా, కానీ ఆఫ్టర్ ఆల్ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినందుకు ఊపుకుంటూ వచ్చావంటే ఏమనుకోవాలి? యువర్ ఓనర్, ఆఫ్టర్ ఆల్ వాట్సాప్ గ్రూప్ కాదు మేడం, పొద్దున్నే నిద్ర లేచాక వాట్సాప్ గ్రూప్ చెక్ చేసుకున్నాకే మిగతా పనులు స్టార్ట్ అవుతాయి. మనం గుడ్ మార్నింగ్లు చెప్పినా కూడా గ్రూప్ సభ్యుల నుంచి రిప్లై రాకపోతే ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా మేడం? ఉండోడి డైపర్ చెక్ చేసినట్టు 5 నిమిషాలకోసారి వాట్సాప్ అప్డేట్లు చెక్ చేసుకుంటాం మేడం. మరి లైఫ్తోని ఇంత అటాచ్మెంట్ ఉండే వాట్సాప్ నుంచి ఏ రూల్ ప్రకారం నన్ను రిమూవ్ చేశారో చెప్పాలి యువర్ ఆనర్. అసలు ఐసీపీ 223/A, 117/C, ఉప్పుగూడ బండ్లగూడ్ జాగిర్ ప్రకారం అసలు వాట్సాప్ గ్రూప్ ఎవరి జాగిరే కాదని తేల్చి చెప్పండి మేడం. నువ్వే తీర్పులు ఇచ్చుకున్నాక మరి మేమెందుకు ఇక్కడ? వాట్సాప్ గ్రూప్ కు ఇన్స్టా రీల్స్ కు నడుమ జరిగిన వార్లా నా చిప్పు దొబ్బినట్టున్నది యువర్ ఆనర్. అందుకే టంగ్ స్లిప్ అయిన
క్షమాకీజీ. ఇలాగే ఏదో తింగరి పోస్ట్ పెట్టుంటావు, వాళ్ళు దొబ్బేయమనుంటారు. అంత మాట అనొద్దు యువర్ ఆనర్. ఏనాడు నేను వాట్సాప్ గ్రూప్ కట్టుబాట్లు దాటిందే లేదు. సరే గాని వాళ్ళు తొలగించాక కూడా నువ్వెందుకు ఇంకా ఆ గ్రూప్ లనే కొనసాగించాలనుకుంటున్నావు? అసలు ఆ గ్రూపులకు వాట్సాప్ డిపి పెట్టి ముగ్గు పోసిందే నేను. అందులో మెజారిటీ సభ్యులు నా వర్గానికి చెందిన వాళ్ళే మేడం, నా వర్గానికి చెందిన వాళ్ళే. అలాంటప్పుడు రెండో అడ్మిన్ కు నన్ను గ్రూప్ లో నుంచి ఎలిమినేట్ చేసే రైట్ ఎక్కడిది మేడం, ఎక్కడిది? ఐ సీ. మీకు తెలియాల్సిన అసలు విషయం ఏంటంటే, అసలు ఆ గ్రూప్ లో ఎవరి బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, పండగలు, రిప్లు, ఏ సెలబ్రేషన్ ఉన్నా ఫస్ట్ స్పందించేది నేనే. కానీ నా బర్త్డే ఉంటే మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా పోస్ట్ పెట్టేవాళ్ళు కూడా లేరు. అయినా నా గ్రూపే కదా అని ఇన్ని రోజులు ఓర్చుకున్నాను మేడం. పాపం, నీ బర్త్డే పలానా రోజున అన్నది వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. అందుకే నేను గ్రూప్లో ఈ రోజు నా బర్త్డే ఫ్రెండ్స్ చూసిన వెంటనే బ్లెస్ మీ అని పోస్ట్ పెట్టేదాన్ని. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోకపోగా నన్నే ఈరోజు గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు యువర్ ఆనర్, రిమూవ్ చేశారు. ఊరుకో ఊరుకో, ఇది కేవలం నీ ఒక్కదానికి వచ్చిన ప్రాబ్లం మాత్రమే కాదని, నీలాగే వాట్సాప్ గ్రూప్ల నుంచి అకారణంగా రిమూవ్ అవుతున్న ఎంతో మంది ఆర్తనాదమని నమ్ముతున్నాం. అంతేగాక వాట్సాప్ స్టేటస్నే సొంత స్టేటస్గా భావించే నీలాంటి వాళ్ళ కోసం కుదిరితే వాట్సాప్ వాళ్ళే నేరుగా గ్రీటింగ్స్ పంపించాలని ఆదేశిస్తున్నాం. థ్యాంక్ యూ యువర్ ఆనర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉంది తీర్పు, మొత్తం చెప్పనివ్వు. నిన్ను వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నుండి తొలగించిన వారిని కనీసం 11 వాట్సాప్ గ్రూప్ల నుంచి 11 రోజుల పాటు రిమూవ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నాం. లేదు, నన్ను సేమ్ అదే గ్రూప్లో మళ్ళీ అడ్మిన్ గా చేర్చండి యువర్ ఆనర్. అయితే ఈ తీర్పు వచ్చే ఆదివారానికి వాయిదా వేస్తున్నాను. ఎందుకు వాయిదా? ఆ రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నోళ్ళందరికీ తాళ్ళల్లా గెట్ టుగెదర్ పెట్టు. అక్కడ కావాల్సినన్ని కొత్త వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకోవచ్చు. అన్నట్టు బిర్యానీ తీసుకురావడం మర్చిపోకు, సెటిల్ చేద్దాం. అంత ఖర్చు పెట్టే బదులు కొత్త గ్రూప్ పెట్టుకున్నది బెటర్. ఎల్లెల్లమ్మా కంత్రి, జగజ్జంత్రి, కిలాడి, తక్కులాడి, ఇట్లా ఎన్ని ఉంటే అన్ని ఇప్పుడు చెప్పుకోబోయే టామకు బరాబర్గా సెట్ అయితాయేమో. లేడీస్ పరువు తీస్తున్నది సుప్పనాతి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకం మీద అని ముక్కున వేలేసుకునేటట్టు చేస్తున్నది. పాపం 17 మంది పరిస్థితి ఏదైనా ఇప్పుడు పోయా మోసం అనుకుంటా తిరుగుతున్నారు ఈ తిప్పమ్మజ ఏవట్టి. మేడం గారి పేరు అనూష, అడ్డంగా దోచుకొని పోయింది పెళ్లి చేసుకున్నోళ్ళను, కున్నోళ్ళను అంటున్నారు. ఏంది గలీజ్ గానే అనుమానం ఏం లేదు, ఎందుకంటే ఈమె ఒక్కరిని కాదు మరి పెళ్లి చేసుకున్నది, నలుగురిని నట్టేట ముంచి 13 మందికి పంగనామాలు పెట్టిందట. ఈమె చేతుల పోయా మోసం అంటున్నాయి, ఈ పిల్లగాడే చెప్తున్నాడు వినండి. నాకన్నా ముందే నలుగురితో వివాహం జరిగి 13 మందిని పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులు పుంజినట్టు. అది మ్యాటరు, మోసం చేసినావని ఫోన్ చేస్తేనట హైదరాబాద్కు రా మాట్లాడుకుందామని పిలిపించి పిల్లగాడిని ఒట్టించి ఆ వీడియోలు బయటికి రావద్దంటే 20 లక్షలు ఇవ్వాలి అని కన్నింగ్ కథలు పడ్డదట. డబ్బులుండి పెళ్లిగాని పిల్లగాళ్లతోటి చాటింగులు చేసుడు, ఎంత దొరుకుతో అంత బరుకుడు, మాయామాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు, లగ్గమైనాక 4 రోజులకే అమ్మగారి ఇంటికి పోయి వస్తా అని పెట్టా బేడా సర్దుకొని దొరికినంత దోచుకో హే దోచుకుంది దాచుకో అన్నట్టే పరారవుడు అలవాటట అనుషకు. ఇప్పుడు 4 మొగుడు పోలీసులకు మొర పెట్టుకుంటే ఆ పిల్లను పట్టుకునే పనుల వడ్డరటాలు గాని చూడండిగా ఎట్లాంటి ఎట్లాంటి ఒలుమోపైతున్నారో లోకం మీద. పబ్లికో మేజర్గా పెళ్లి కాని ప్రసాదులు మిమ్మల్నే టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు కొంతమంది, జాగ్రత్త సుమి. అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా, అందరి భారం శిలువై మోసే యేసే నువ్వా, అలసిన కాళ్ళకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా, మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెరిస్తావా, ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, ఇంకెవరు, మన సోను సూదే. మళ్ళెవరికి సాయం చేసిండు అంటే కొత్తగా జయన్న, ఆయనకు సాయం అనేది ఒక దినచర్యలాగా అయిపోయింది కదా.
ఒక్కోసారి సోను సూద్ సార్ను చూస్తుంటే నాయకుడు కాకుండా నటుడు ఎందుకు అయ్యిండబ్బా అనిపిస్తున్నది. మరి అంతే కదా, ఇగో ఇక్కడ చూడండి, మరి షూటింగ్ పని మీద పోతుంటే పక్కన హోటల్ కనిపించిందో ఏమో, అక్కడికి పోయి భటురే దోశలకు సంబంధించి ఫ్రాంచైజీ కావాలంటే వెంటనే సంప్రదించండి, సపోర్ట్ స్మాల్ బిజినెస్ అనుకుంటే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేసిండు. మొత్తం టీం అందరికి ఆయన్నే దోశలేసి పూరిలేసి తినిపించిండు. మొన్న కూడా ఒక స్ట్రాబెర్రీలు అమ్మే తమ్ముని దగ్గరికి పోయి, ఇంత చిన్న ఏజ్ ఉన్నది నీకు, నువ్వేందేమో వ్యాపారం చేసుకుంటున్నావు, పండ్లు అమ్ముకుంటున్నావు, ఏంది కథ అని అడిగి, ఎన్ని ప్యాకెట్లు అమ్ముతే నీకు సంతోషంగా ఉంటుంది అంటే, మొత్తం అమ్ముతేనే సంతోషం సార్, నాకు అనగానే చెలో నేనే గుంటపాటు మొత్తం అని చెప్పేసి ఆయన్నే తీసుకున్నాడు. అంతకుముందు కొందరు పిల్లగాళ్లతో ఒక వ్యాలీలో క్రికెట్ ఆడిండు. దానికంటే ముందు ఒక అన్న ఇంటి పని చేస్తుంటే ఆయన దగ్గరికి పోయి మాట ముచ్చట పెట్టి సంబర పెట్టిండు. అట్లనే కొందరు పిల్లగాళ్ళు, సార్ మిమ్మల్ని కలవాలని అనున్నారు సార్, మాకు మీరు మాకు ఆదర్శము, చూడండి మేము మీ ఫోటో పెట్టుకుని మిమ్మల్ని చూసుకుంటున్నాం రోజు అని ఒక నలుగురు పిల్లగాళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే, ఆజావు బాయ్ మిల్లేతే హాయ్ బాయ్ లోగోన్సే అనుకుంటా, కలుద్దాం మీరు వచ్చేయండి అని రిప్లై ఇచ్చిండు. ఇట్లా ఎంత బిజీలున్నా ఎప్పటికీ నలుగుట్ల తిరుక్కుంటూ చిరు వ్యాపారులు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి వస్తువులు కొనుడు, ఛాయ్ అమ్మేటోళ్ళు అయితే వాళ్ళకే ఛాయ్ పోషించుడు, ఆ వీడియోలను తీసి ఇంటర్నెట్ లో పెట్టుడు, దానివల్ల ఇండైరెక్ట్ గా వాళ్ళ గిరాకీ పెరిగేదందుకు సాయం చేసుడు, ఇట్లా సార్కు తోచింది చేసుకుంటా పోతున్నాడు. కానీ నిజంగా చాలా గ్రేట్లే. ఎంతమంది ఉంటారు చెప్పండి ఇట్లా, సోను సార్ మీ పేర్లనే సోనుగా సార్, మీ మనసే సోను సార్, మీ మనసు బంగారం. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగే ముచ్చటనే ఉండదు. ముహూర్త బలం ముంచుకొచ్చిందంటే 10 రోజులలోనే లగ్గం అయిపోతుంది. అప్పుడప్పుడు ఊరు బయట ఉన్నోళ్ళు ఊర్లోకి వస్తే పెండ్లైన ఇల్లను చూసి, అరే ఈ పిలగానికి అప్పుడే పెండ్లైందా అని ఆశ్చర్యపోయిన ముచ్చట్లు కూడా వింటుంటాం. అట్లుంటది మరి కళ్యాణ గడియలు ముంచుకొస్తే కదా. ఇప్పుడు ఇంతకు ముచ్చటైందనంటే దేశం మీద పెళ్లి కొడుకులందరిది ఒక స్వీట్ మెమరీ అయితే, ఈ పెళ్లి కొడుకుది ఇంకో రకం స్వీట్ మెమరీ. పాపం లగ్గానికి టైం అయ్యేసరికి చుట్టాలు చూడలేక ఎంత బ్రహ్మాండంగా వాగు దాటిచ్చి రోజుడుండ్రి. ఏం చేస్తారు మరి, పెళ్లి జరగాలంటే ఇటు దిక్కున పిల్లనైనా అటు పట్టుక పోవాలి, లేకుంటే పిల్లగాన్నైనా ఇటు పట్టుక రావాలి. అందుకనే ఇక పిల్లేం వస్తుందని పిల్లగాన్నే పట్టుకుపోయినరు. ఇద్దరు ఇంతగనం తిప్పల పడి ఎత్తుకపోతున్నా పెళ్లి కొడుకు మాత్రం సెల్ ఫోన్ అయితే చేతిలో పట్టుకునే వచ్చిండు. మరి వాగు దాటంగానే పెళ్లి పిల్లకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాడో, ఆల్రెడీ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుకుంటూనే వస్తున్నాడో తెలియదు కానీ సెల్ ఫోన్ మీద ఎంత భైరం ఉన్నదో చూపెట్టిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం పెళ్లి కొడుకు ఈయన, అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి కదా, తీరా ఫంక్షనల్ కు పోయే టయానికి ఇంటి పక్క నుంచే భారీ వరద వచ్చేసరికి ఈ కథ జరిగింది. కానీ వరుణ్ ని ఎత్తుకపోయిన అన్నోళ్ళు గడ్సున్నోళ్లే పోండ్రీ, అంతగనం వరద వస్తున్నా గింతనన్న భయపడకుండా గుండె ధైర్యంతో దాటిచ్చిండ్రు. ఇసోంటి సీన్లు జరిగినప్పుడే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదనే సామెత పుట్టినట్టున్నది. తిక్క పనులు చేసేటోళ్లను, తింగరి పనులు చేసేటోళ్లను, ప్రజలను ఇబ్బంది పెట్టేటోళ్లను కనిపెట్టి తాట తీస్తారు. ఇంకోసారి ఎక్స్ట్రాలు చేయకుండా గట్టిగా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా పోలీసులు బస్టాండ్ల దగ్గర కాపు కాసుకొని కూసుని కంత్రిగాలను కంట్రోల్ చేస్తారు కదా. కానీ ఇక్కడ ఒక పోలీస్ చూడండి ఎంత సిల్లీ పని చేసిండో. హాస్టల్లో స్టడీ అవర్కు లేవని పోరల మీద వార్డెన్ సార్ నీళ్లు జల్లి లేపినట్టే లేపుతున్నాడు కదా పోలీస్ అన్న. ఓ సార్ ఆగు, అయ్యో స్విగ్గీ అంగేసుకొని పండుకున్న తమ్ముణ్ణే అనుకుంటే పక్కనే నిద్రపోతున్న తాత మీద కూడా నీళ్లు జల్లిండు. మళ్ళా అటుపోయి ఇటుపోయి ముసలమ్మ మీద నీళ్లు పోసిండు. కథ సల్లగుండా గివీల మీద కూడా పోస్తాడేంది ఆయన. పోలీస్ ఆయన డ్యూటీ వేయాలి గాని పండుకున్న వాళ్ళ మీద నీళ్లు జల్లుడు ఏందనంటే వీళ్ళు పడుకోవడం వల్లే వేరే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని నీళ్లు పోసిండట. అయినా పోలీస్ సారు అంటేనేమో ఫీల్ అవుతారు గాని రైలు జల్దీగా వస్తే వీళ్ళెందుకు ఇట్లా పడుకుంటారు చెప్పుండ్రి. రైలు టయానికి రావాలే, ఉత్త కూసుంటే కూర్పాట్లు వస్తుండే, అందుకని పడుకున్నట్టున్నారు గాని వాయమ్మో పోలీస్ అన్న మామూలుడు కాదు పోండ్రి. పాములు పగబడతాయి అంటారు, మరి నిజంగా పాములు పగబడతాయో లేదో తెలియదు గాని ఇక్కడనైతే ఒక గుర్రం పగబట్టినట్టే చేసింది, ఒక అన్ననైతే ఆగమాగం చేసింది. అగ చూడండి ఎట్లా మీది మీదకి వస్తున్నదో. Ha ha ha.
పాపం అన్న మీద ఈగ సినిమాలో విలన్ పైన పగబట్టినట్టే పట్టినట్టుంది కదా ఇది. ఆయనదైనా చేతకు బండి వేసుకొని అక్కడ నిల్చుంటే వచ్చి గుద్దింది, బండి పడేసింది. మరి గంటల దానికి సంబంధించిన దాణ ఏమన్నా ఉన్నదేమో, అది పెట్టలేదని చెప్పి ఇట్లా చేసింది అనుకుంటే ఊహో కాదు, ఆయనను పరుగో పరుగు పెట్టించి రౌండప్ చేసి కన్ఫ్యూజన్ లేకుండా ఇంట పడ్డది. అగా చూడండి, ఆయన అట్నుంచి వైట్ తిరిగి రాగానే అమ్మ దొంగ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, నువ్వు అటెళ్తే నేను ఇటు వస్తా అన్నట్టే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది కదా, మనుషులు కదా ఔటించుకుండా అన్నట్టే ఆడుతున్నది ఇది. మరిగా దీన్ని ఏమన్నా అన్నడో అన్న ముందు, లేకుంటే పోయిన జన్మల్లే దీనికి అన్నకు ఏమన్నా పడని ముచ్చటున్నదో గానీ, మొత్తానికి ఇగో ఇట్లా వెంటబడి కొద్దిసేపు చుక్కలు చూపెట్టింది అన్నకు. ఇది ఇట్లుంటే ఒక ఆవు చెట్టు కొమ్మల మధ్యలో ఇరుక్కున్నది, దాన్ని తీసేందుకు ఇగో వీళ్ళిద్దరు కష్టపడుతున్నారు పాపం. ఆ గుంజన్న గుంజు కొమ్మ ఫ్రీ అయిపోవాలి దెబ్బకు, అబ్బా బయటకు వచ్చింది కదా, ఎవరిని కా తక్కువ వాడేత్తు సాయం చేసిన వాళ్ళనే గుద్దుకుంటూ పోయింది కదా, ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టు మనుషుల్లాగానే బిహేవ్ చేసింది ఇది కూడా. మరి అది దానికై అది ఇరుక్కుంటే వీళ్ళు హెల్ప్ చేసిండ్రో, లేకుంటే దాన్ని వెంటబడేసరికి అది పరిగెత్తుకుంటూ వచ్చే ఇట్లు ఇరుక్కున్నదో గానీ, మొత్తానికైతే ఇంతసేపు నాతో ఆడుకున్నారు కదరా ఇప్పుడు చెప్తా చూడండి మీ పని అనుకు మీ వాడేసింది అన్నట్టు. ఇప్పుడు ఈ రెండు వీడియోలు ఇంటర్నెట్ లా ఫుల్ వైరల్ అయి తిరుగుతున్నాయి. ఒక కారు రోడ్డు మీద పోతుంటే అందరూ దాని వైపే చూడడం స్టార్ట్ చేసిండ్రు, దాని పక్క నుండి పోకుంటా వీడియోలు తీసుకున్నారు, ఆశ్చర్యంగా చూసిండ్రు. ఎందుకు, అదేమన్నా సూపర్ కారా ఫారెన్ కారా అంటే ఎవ్వరు ఊహించని కారు. అదిగో సౌండ్ వినిపిస్తుంది, వస్తుంది చూడండి. నిక్కా తక్కువ వాడెత్తు రోబో సినిమాలో కదా తుక్కు తుక్కైన రోబో లేచి మళ్ళీ నిల్చున్నట్టు తుక్కు తుక్కైన కారు రోడ్డు మీద రయ్యున పోతున్నది కదా, దానికదే పోతున్నదా ఎట్లా అంటే కాదులేండి, అటు పక్క కూర్చొని ఉన్నాడు డ్రైవరు, మరి కారు మొత్తం లెఫ్ట్ సైడే గుద్దుకున్నట్టున్నది. దీనికి చూస్తుంటే పెద్ద ట్రక్ పైకి ఎక్కి దిగినట్టున్నది, అందుకే లెఫ్ట్ సైడ్ మొత్తం నుజ్జు నుజ్జయింది. మరి టైర్లు ఎట్లు ఊడిపోలేదో బాడీ ఒక్కటి ఎట్లా ఖరాబ్ అయిందో గానీ ఇప్పటికే ఇంత డ్యామేజ్ అయింది, ఇంకా టోయింగ్ కేస్తే ఇంకింత ఖర్చు అవుతుంది అనుకున్నట్టున్నారు. దాన్ని అట్లనే నడుపుకుంటా పోతుండేసరికి రోడ్డు మీద దీన్ని చూసిన వాళ్ళంతా వింతగా వీడియోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి రేసింగ్ కార్ స్పోర్ట్స్ కార్ లెక్క ఇది డామేజ్డ్ కార్ అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. చూసిరు కదా ఇవి వాళ్ళ గరం గరం వార్తలు, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా, ఎస్ చూస్తూనే ఉండండి తెలుగు వారి మనస్సాక్షి సాక్షి టీవీ. టాటా.